రోమన్ రైన్స్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం అండ్ ఆల్సో డ్రూ మెకటర్ హెల్త్ అప్డేట్ గురించి అండ్ అలాగే డబ్ల్యూడబ్ల్యూని బ్రాక్ లెస్నర్ వదిలేస్తున్నాడు అండ్ రూమర్స్ వస్తున్నాయి. సో గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీ లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, బై నేమ్ ఇస్ వివేక్ అండ్ యూఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్, లాస్ట్ వీక్ మండే నైట్ రోలో మనకి ఒక బ్రూటల్ అటాక్ చూడడానికి దొరికింది ర్యాండీ ఓటన్ డ్రూ మెకటర్ పైన. అండ్ గైస్, ర్యాండీ ఓటన్ 3 పంకేక్స్ ఇచ్చాడు గైస్ డ్రూ మెకటర్ కి. అండ్ ఏదైతే 3rd పంకేక్ ఉందో అది గైస్ చాలా బ్రూటల్ గా దాకింది డ్రూ మెకటర్ కి. అండ్ అలాగే అక్కడ ఉన్న డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్ ఏమన్నారంటే డ్రూ మెకటర్ కి స్కల్ ఫ్రాక్చర్ కావచ్చు లేదా ఇంటర్నల్ బ్రెయిన్ బ్లీడింగ్ కావచ్చు అని అన్నారు. అండ్ గైస్ అలాగే అంబులెన్స్ లో డ్రూ మెకటర్ ని తీసుకెళ్లిపోయారు. అండ్ గైస్ ఇలాగ అంబులెన్స్ లో తీసుకెళ్లి 1 వీక్ అయిపోయింది. అండ్ గైస్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ నుంచి ఎలాంటి చిన్న అంటే చిన్న అప్డేట్ కూడా లేదు గైస్ డ్రూ మెకటర్ గురించి. అండ్ గైస్ నన్ను అడిగితే గైస్ ఇదంతా ఒక డ్రామా, ఎందుకంటే గైస్ మీకు తెలిసిందే, నేను ఎగ్జాంపుల్ కి మీకు చెప్తాను. సో గైస్ మీకు తెలిసిందే, ఏదైతే రాండీ ఓట్ ఉన్నాడో ఎడ్జ్ పైన కూడా ఇలాగనే ఇంజర్ చేశాడు ఎడ్జ్ ని. అండ్ గైస్ అక్కడ ఉన్న డబ్ల్యూడబ్ల్యూ ఏదైతే ఎరీనా ఉందో డబ్ల్యూడబ్ల్యూ స్టేడియం ఏదైనా అనుకోండి గైస్, దాంట్లో మనకి ఒక పోలీస్ ఆఫీసర్ స్క్వాడ్ ఉంటుంది అండ్ అలాగే ఒక ప్రొఫెషనల్ డాక్టర్స్ కూడా ఉంటారు అప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఎరీనాలో. సో గైస్ అప్పటికప్పుడే ఎడ్జ్ కి చెక్ చేశారు అండ్ వాళ్ళు చెప్తారు గైస్ ఇలా ఎడ్జ్ కి ఇక్కడ అటాక్ అయింది, ఐ మీన్ ఇక్కడ బ్రూటల్ గా కొట్టారు, ఇక్కడ ఇంజరీ కావచ్చు అండ్ అలాగే ఇంజరీకి ఈ సర్జరీ ఉంది అండ్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూకి రిటర్న్ చేసే టైం ఒక 6 మంత్స్ 7 మంత్స్ ఉంటుంది అని గైస్ అలా చెప్పేశారు ఆఫీషియల్స్. ఈ ఇంజరీని చూసేసి ఈ 6 మంత్స్లో 5 మంత్స్లో వచ్చేస్తాడు మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూకి అని చెప్పేస్తారు. బట్ గైస్ డ్రూ మెకటర్ ఏదైతే ఉన్నాడో ఇప్పటికీ కరెక్ట్ 1 వీక్ అయింది, కానీ గైస్ ఇప్పటివరకు డబ్ల్యూడబ్ల్యూ ఆఫీషియల్స్ ఏం చెప్పలేదు. సో గైస్ దీనివల్ల మనకు అర్థమైపోతుంది డ్రూ మెకటర్కి అసలు ఇంజరీ కాలేదు, ఇదంతా డ్రామా అని. అండ్ గైస్ ఒకవేళ రియల్గానే అయితే మనకి ఏదైతే ఈ ఐ మీన్ ఏదైతే ఇలా సర్జరీకి వెళ్ళాడు ఇలా 6 మంత్స్ 7 మంత్స్ తర్వాత వస్తాడు అని చెప్పేస్తారు. బట్ గైస్ ఇక్కడ అలా జరగలేదు, ఎందుకంటే ఇదంతా ఫుల్ డ్రామా. అండ్ గైస్ ఈ డ్రామా కూడా జస్ట్ మనకి సర్ప్రైజ్ రిటర్న్ ఇవ్వడానికి డ్రూ మెకటర్ ఇదంతా వేస్తున్నారు. సో గైస్ మనకి ఫ్యూచర్లో డ్రూ మెకటర్ మంచి సర్ప్రైజింగ్ రిటర్న్తో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్కి వచ్చేసి గైస్ బ్రాక్ లెస్నర్ న్యూస్ వచ్చేసి గైస్ బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిటైర్ అయ్యాడు అని రూమర్స్ వస్తున్నాయి. అండ్ గైస్ ఎలాగైతే ఈ రూమర్స్ ఎందుకు వస్తున్నాయంటే మనకి డబ్ల్యూడబ్ల్యూ షాప్ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో దాంట్లో మనకి బ్రాక్ లెస్నర్ మర్చెండైజ్ లేవు. ఐ మీన్ గైస్ బ్రాక్ లెస్నర్ ఏదైతే యాక్షన్ ఫిగర్స్ ఉంటాయో అండ్ బ్రాక్ లెస్నర్ వి టీషర్ట్స్ కానీ ఇవన్నీ గైస్ వెబ్సైట్లో లేవు. అండ్ అలాగే బ్రాక్ లెస్నర్ కానీ సర్చ్ చేస్తే అతని గురించి డీటెయిల్స్ అంటే సంథింగ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు షాప్లో. అండ్ గైస్ ఇది చాలా సర్ప్రైజింగ్ థింగ్ గైస్, ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూలో బ్రాక్ లెస్నర్ టీషర్ట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ సేల్డ్ మర్చెండైజ్. అండ్ గైస్ అలాంటిది ఇలా పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ అయితే ఎప్పుడు టీషర్ట్స్ అవైలబుల్గా ఉంటాయి, కానీ గైస్ ఇక్కడ చూస్తే అవుట్ ఆఫ్ స్టాక్ అని కూడా చూపిస్తలేదు, మొత్తం అసలు ఎలాంటి రిజల్ట్స్ లేవు. అండ్ గైస్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక న్యూస్ వచ్చింది, బ్రాక్ లెస్నర్ ఏదైతే కరెంట్ ఇప్పుడు కాంట్రాక్ట్ ఉందో డబ్ల్యూడబ్ల్యూతోని అది గైస్ ఎక్స్పైర్ అయింది. సో ఇప్పుడు బ్రాక్ లెస్నర్కి కరెక్ట్ కాంట్రాక్ట్ లేదు డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేయడానికి. అండ్ గైస్ మనం రూమర్స్కి అకార్డింగ్ చూసుకుంటే గైస్ బ్రాక్ లెస్నర్ చాలా సార్లు ఇలా అయ్యాయి, అంటే సడన్గా వచ్చి కాంట్రాక్ట్ సైన్ ఇన్ చేసి సడన్గా ఛాంపియన్ చేసేస్తాడు. అండ్ మీకు తెలిసిందే ఎలాగైతే చాలా చాలా రోజుల తర్వాత పీపీవీస్లో వస్తాడు. సో గైస్ మళ్ళీ తొందరలోనే బ్రాక్ లెస్నర్ కాంట్రాక్ట్ని సైన్ చేయొచ్చు అండ్ మళ్ళీ తన కాంట్రాక్ట్ ఏదైతే రన్ అవుతుందో అలాగే 1 మంత్ 2 మంత్ 3 మంత్స్ లేదా ఏదో ఒక కాంట్రాక్ట్ సైన్ చేయొచ్చు. బట్ గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే విన్స్ మెక్మెన్ గైస్ ఎప్పుడు బ్రాక్ లెస్నర్ని ప్రిఫర్ చేస్తాడు, ఎలాగంటే ఇప్పుడు దుబాయ్లో కానీ వరల్డ్ గ్రేటెస్ట్ రాయల్ లాంటి పెద్ద పీపీస్ ఉంటాయి దాంట్లో గైస్ పక్క ట్రై చేస్తారు బ్రాక్ లెస్నర్ని తేవడానికి. బట్ గైస్ ఇప్పుడు ఏదైతే రోమన్ రైన్స్ సైడ్ అందరూ ఫ్యాన్స్ అక్కడ ఉన్నారో, సో గైస్ బ్రాక్ లెస్నర్ని అంత కేర్ చేస్తలేడు విన్స్ మెక్మెన్ అని రూమర్స్ వస్తున్నాయి. అండ్ అదే రోమన్ రైన్స్ సైడ్ చూసుకుంటే గైస్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు ఇప్పుడు రోమన్ రైన్స్ అండ్ ఫ్యాన్స్ కూడా చాలా బాగా లవ్ చేస్తున్నారు రోమన్ రైన్స్ని, అంటే రోమన్ రైన్స్ పేరుతోనే డబ్ల్యూడబ్ల్యూ వ్యూవర్షిప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అదేదాన్ని. సో గైస్ డబ్ల్యూడబ్ల్యూ డిసైడ్ అయింది పాల్ హేమన్కి అదే పాల్ హేమన్ని రోమన్ రైన్స్ మేనేజర్ లాగా పెట్టాలని. అండ్ ఇదే రీజన్తో పాల్ హేమన్ మేనేజర్ లాగా చేస్తున్నాడు రోమన్ రైన్స్కి. అండ్ ఇక బ్రాక్ లెస్నర్ ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటే గైస్ మీకు తెలిసిందే యూఎఫ్సీలో మంచి ఛాన్స్ వస్తున్నాయి అండ్ అక్కడ ఒక డ్రీమ్ మ్యాచ్ కూడా సెట్ అయింది బ్రాక్ లెస్నర్ కానీ న్యూస్ వచ్చింది. అండ్ ఇక గైస్ ఏఈడబ్ల్యూ వాళ్ళు అయితే ఇలాంటి వెస్టర్న్ని వదలనే వదలరు, ఎలాగైతే డీన్ యాంబ్రోస్ని ఎరిక్ రోవన్ని బ్లూ కార్బన్ని వీళ్ళని తీసుకెళ్లారో గైస్ ఇలానే బ్రాక్ లెస్నర్ని కూడా తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. సో గైస్ అదంతా బ్రాక్ లెస్నర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో గైస్ ఒకవేళ బ్రాక్ లెస్నర్ కానీ ఏఈడబ్ల్యూలోకి వెళ్తే మీ రియాక్షన్ ఏదో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. గైస్ నెక్స్ట్ వచ్చేసి ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి. సో గైస్ మీకు తెలిసిందే పే బ్యాక్లో ఇలా రోమన్ రైన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ని క్యాష్ ఇన్ చేసినట్టు కాంట్రాక్ట్ని
కరెక్ట్ టైంలో యూజ్ చేశాడు అండ్ అయిపోయాడు మనకి కొత్త డబ్ల్యూడబ్ల్యూ యూనివర్సల్ ఛాంపియన్ రోమన్ రీన్స్. సో గైస్ రూమర్స్ గురించి మాట్లాడుకుంటే గైస్ రూమన్ రీన్స్ ఏదైతే యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ ఉందో అది గైస్ రెసల్మీనియా 37 వరకు రోమన్ రీన్స్ చేతిలోనే ఉంటుంది. అండ్ డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుంది రోమన్ రీన్స్ దగ్గర చాలా అంటే చాలా రోజుల వరకు ఆ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ని పెట్టాలి రోమన్ రీన్స్ దగ్గర అని. అండ్ గైస్ ఇది చాలా ఈజీ రన్ అడుగుతాయి ఎందుకంటే గైస్ ఎప్పుడైతే రోమన్ రీన్స్ ఫేస్ రెస్లర్లా ఉన్నాడో అప్పుడు మీకు తెలిసిందే మన మండే నైట్ రాలో ఎలా ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కానీ లేకపోతే యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కానీ గైస్ వీక్లీ వీక్లీ అంటే గైస్ మెయిన్ పేపర్ వ్యూస్ కాదు ఎలాగంటే బ్యాక్లాష్ లాగా ఇలా కాదు జస్ట్ మండే నైట్ రాలోనే గైస్ ఓపెన్ ఛాలెంజెస్ చేస్తుండే రోమన్ రీన్స్ అది ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్ అయినా సరే యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయినా సరే. కానీ గైస్ ఇప్పుడు హీల్ రోమన్ రీన్స్ కాబట్టి గైస్ చాలా అంటే చాలా తక్కువ మ్యాచెస్ చూడడానికి దొరకొచ్చు మనకి యూనివర్సల్ ఛాంపియన్షిప్కి. గైస్ ఎలాగైతే ఒక డామినేటింగ్ హీల్ రెస్లర్ లాగా రోమన్ రీన్స్ వచ్చి సమస్లామ్లో అటాక్ చేశాడు అండ్ అలాగే పేబ్యాక్లో కూడా ఎక్కువ కష్టపడకుండా ఛాంపియన్షిప్ని గెలుచుకున్నాడు. సో గైస్ ఒక పవర్ఫుల్ హీల్ లాగా చూపించే ఛాన్స్ లేదు కానీ గైస్ హీల్ టాక్టిక్స్ని ఎలాగైతే మనం మిస్ కానీ డాల్ జిగ్లర్ కానీ ఎలాగైతే హీల్ ఉన్నారో సో గైస్ అలా చూపించే ఛాన్స్ ఉంది ఎలాగంటే లో బ్లోస్ కానీ ఇవ్వడం అండ్ ఇంకా రెఫరీ ఏదైతే ఉన్నాడో రెఫరీని కన్ఫ్యూజ్ చేసి మ్యాచ్కి విన్ అవ్వడం. సో గైస్ ఇలాంటి చేసేవి ఛాన్సెస్ చాలా ఉన్నాయి రోమన్ రీన్స్ ఫ్యూచర్లో. సో గైస్ చూడాలి రోమన్ రీన్స్ ఎలా పర్ఫామ్ చేస్తాడో ఒక హీల్ బేస్ అలాగా. సో మీ ఒపీనియన్ నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో గైస్ ఇది వాళ్ళ వీడియోస్.